గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదలింద్ర కొలను గ్రామంలో జర్నలిస్టులపై హత్యాయత్నం చేశారు. ఆస్తికోతం రుద్రరాజు శ్రీనివాసరాజు అనే జర్నలిస్టులపై హత్యాయత్నానికి పాల్పడిన అతని అన్న కొడుకు రుద్రరాజు వెంకట గాంధీరాజు శ్రామ్తో కారులో అతడితో పాటుగా నలుగురు అనుచరులతో కలిసి వచ్చి శ్రీనివాసరాజును కత్తితో విచక్షణారహితంగా నరికిన వైరం. ఎడవకాలు తెగిపోగా మెడ చేతులు కాళ్లపై కత్తితో దాడి చేసి సెల్ ఫోన్ లో 10,500 నగదును లాక్కెళ్లినట్లు ఫిర్యాదుతో తెలిపిన శ్రీనివాసరాజు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాసరాజును తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు బంధువులు. తనపై జరిగిన అత్యాయత్నం కుట్ర వెనుక తన అన్న భార్య ఆమె బంధువులు ఉన్నారని ఫిర్యాదుతో వెల్లడి ప్రాథమిక చికిత్స అంతరం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో వైద్య పరారీలో ఉన్నారు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. సీనియర్ జర్నలిస్ట్ని కొన్ని పత్రికా వార్తలు రాస్తూ ఉంటాను. మా నెగ్గు నిడమర్ మండలం పెదనెండ్రకొలను ఆస్తులకు సంబంధించి మా అన్నయ్య గారి కుటుంబానికి నా కుటుంబానికి మనస్పర్ధలు ఉన్నాయి. గత కొంతకాలంగా మా అన్నయ్య గారి కుమారుడైన రుద్రరాజ్ వెంకట గాంధీరాజు నన్ను చంపేయడానికి మరికొందరితో కలిసి ప్రయత్నం చేస్తున్నాను. నేను చాలాసార్లు పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళాను. వాళ్ళు మందలించి పంపేశారు. ఈరోజు ఉదయం 11:30 నేను పెదనెండ్రకొలను నా స్థలం ఎదురుగా ఉన్న ఇంటి స్నేహితులు ఇంటి వద్ద కూర్చుని ఉండగా రుద్రరాజ్ గాంధీరాజు మరి కొంతమందితో కత్తులు రాజు వేసుకుని వచ్చి నన్ను విసిస్తున్న రహితంగా కర్రలు కత్తితో నరికేసి కాళ్ళు రెండు ముక్కలు కాలు ఇరిగి ఎరగొట్టేశాడు. విపరీతంగా బ్లడ్ వచ్చింది. అతని వెనకాల కోసూరు రామకృష్ణరాజు సత్యవాడకు చెందిన ఒక అతను మా ఉదయం గారు రుద్రరాజు సత్పతి సంస్కారంతో నన్ను ఎప్పటి నుంచో వీళ్ళు చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు నన్ను బెదిరించారు. నా ఆస్తి నాకు ఇద్దరు ఆడపిల్ల అయి ఉండటం వల్ల నా ఆస్తిని నన్ను చంపేసి అడ్డు తప్పించి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు.